కూచిపూడి నాట్య కౌమిదీ అనే పుస్తకంలో నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి థియరీలో మనకు నాలుగవ పార్ట్లో అసమ్యత హస్తముల లక్షణాలు వినియోగాలు అని ఒకటి ఉంది. దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ దాని శ్లోకం నేర్చుకుందాం. పతాకః త్రిపతాకోర్ధ పతాకః కర్తరీ ముఖః మయూరాఖ్యోర్ధ చంద్రశ్చక్రాలః శుకతుండకః ముష్టిశ్చ శిఖరాకశ్చ కపీర్థః కటకాముఖః సూచీ చంద్రకళా పద్మకోశకః సర్పశిరస్తథా మృగశీర్షా సింహముఖః కాంగూలశ్చల పద్మకః చతురో భ్రమరశ్చైవ హంసస్యో హంసపక్షకః సందంశో ముకులశ్చైవ తామ్రచూడకః త్రిశూలకః ఇత్యసంయుతహస్తానాం అష్టావింశతిరీరిత. ఇది మన శ్లోకం. ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. దానిని పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కద్దరిముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాలము, శుకతుండము, ముష్టి, శిఖరము, కపీర్థము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశకము, సర్పశిరస్థము, మృగశీర్షము, సింహముఖము, కాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్యము, హంసపక్షము, సందంశము, ముకులము, తామ్రచూడము, త్రిశూలము. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వన్. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కర్దరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాలము, శుకతుండకము, ముష్టి, శిఖర, కపీర్థ, కటకాముఖ, సూచి, చంద్రకళ, పద్మకోశక, సర్పశిరస్థక, మృగశీర్షో, సింహముఖ, కాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసస్యము, హంసపక్షకము, సందంశము, ముకులశ్చైవ, తామ్రచూడక, త్రిశూలక, ఇత్యసంయుతహస్తానం మష్టావింశతిరీరిత. ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు నేర్చుకున్నది. మిగతావి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.